నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. అధికారం అంటే బాధ్యత, కానీ మన పాలకులు అలా భావించడం లేదు. ఒకసారి ఎన్నికల్లో గెలవగానే చక్రవర్తుల్లా ఫీల్ అవుతున్నారు. చేతిలో ఉన్న అన్ని వ్యవస్థలను వాడుకొని చేయకూడని పనులన్నీ చేసేస్తున్నారు. ఇటీవలి కాలంలో వెలుగు చూస్తున్న కేసులు చూస్తుంటే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఓవైపు లిక్కర్ దందా, మరోవైపు ఫోన్ ట్యాపింగ్, భూ కబ్జాలు, గొర్రెల స్కామ్లు, ఇలా ఒకటేంటి అనేక అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో ఈ పార్టీ ఆ పార్టీ అన్న తేడాలు పెద్దగా లేవనే చెప్పాలి. తవ్వాలనుకుంటే గత ప్రభుత్వంలో ఉండవా అంటూ నాయకులు మాట్లాడుతున్నారంటే ప్రతి ఒక్కరూ ఇలాంటి వ్యవహారాలకే పాల్పడుతున్నారని కదా అర్థం. అభివృద్ధి విషయంలో ఎలాంటి టార్గెట్లు పెట్టుకుని పాలకపక్షాలు అధికార దుర్వినియోగంలో మాత్రం ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. అసలు పరిపాలనకు ఈ పార్టీలు ఇస్తున్న నిర్వచనం ఏంటి? ప్రజాసేవకులుగా ఉండాల్సిన వాళ్ళు మహారాజుల్లా ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఎన్నికలకు ముందు ఓటర్ దేవులు అనే నేతలు గద్దెనెక్కగానే వారికి కనీసం మనుషుల్లా కూడా చూడటం లేదు ఎందుకు? అధికారం చేతికొస్తే అడ్డు అదుపు ఉండవా? ఏ పార్టీ గద్దెనెక్కినా పరిస్థితి ఇలాగే ఉంటుందా? ఇవే అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, ఇదే అంశానికి సంబంధించిన చర్చను ప్రారంభిద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ జయసారథి గారు ఉన్నారు. వారితో పాటు మన స్టూడియోలో కాంగ్రెస్ నేత వెంకట తేజావత్ గారు ఉన్నారు. వారితో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరోళ్ళ రవికుమార్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మొదట మనం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ జయసారథి రెడ్డి దగ్గరికి వెళ్దాం. జయసారథి గారు నమస్తే. నమస్తే నరేష్ గారు. రైట్ జయసారథి రెడ్డి గారు, ఏంటి ఎట్లా అనిపిస్తూ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచిపోయింది? ఈ 100 రోజుల్లో గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలు అంటూ వరుసగా దర్యాప్తులు, విచారణలు చేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గారు నన్ను బెదిరించి నా 50 లక్షల ఇంటిని రాయించుకున్నారు అని చెప్పి ఒక బీజేపీ నాయకుడే పోలీసులను ఆశ్రయించాడు. అట్లా ఫోన్ ట్యాపింగ్లు కానీ లేకపోతే లిక్కర్ కేసులు కానీ ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తోంది? అంటే నరేష్ గారు, అంటే మరొకసారి ఏదైతే రాజకీయ పార్టీలు అధికారం ఉన్నటువంటి పార్టీలు అధికారంలోకి పోయిన తర్వాత అర్థ ప్రయోజనాల కోసం ఏ రకంగా పనిచేస్తున్నటువంటి విషయానికి ఈ మధ్య కాలంలో వెలుగు చూసినటువంటి అనేక అంశాలు, టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశాలు కావచ్చు, లేకపోతే దందాలకు సంబంధించిన అంశం కావచ్చు. అంటే వాళ్ళు భయపడ్డారు, ఇంతకాలం భయపడ్డటువంటి వాళ్ళే ఉంటారు. మరి నవయుగ వాళ్ళు కానీ లేదా మరి వాళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళే, వాళ్ళు ఇంతకుముందు ఎందుకు బయట పెట్టలే కానీ వాళ్ళు కూడా ఫిర్యాదు చేశారు సంతోష్ గారి మీద. వాళ్ళు ఎర్రబెల్లి మీద వచ్చినటువంటి ఆరోపణలు కనిపిస్తున్నాయి, ఇంకా చాలా బయటకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమ అధికారం శాశ్వతం అనేటువంటి ఒక భ్రమలో వాళ్ళు ఇష్టారీతిగా వ్యవహరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇక్కడే కాదు, దేశంలో కూడా పెగాసిస్ వ్యవహారం కూడా మనం దేశాన్ని కుదిపేసినటువంటి సంఘటన మనం చూసాం. ఇజ్రాయెల్ నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చి అటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలను టార్గెట్ చేసింది అనేది కూడా, అట్లాగే రాష్ట్రంలో కూడా ఇదే రకంగా స్పష్టమవుతోంది. తమకు అంటే అధికారంలో గెలవడాన్ని అంటే ప్రజల మనసులను గెలుచుకోవాలనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి ప్రజలకు సరైనటువంటి పాలన అందించి గెలవాలి అనేటువంటి విషయాన్ని మర్చిపోయి వాళ్ళు కేవలం ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీయడం ద్వారా మాత్రమే తాము విజయాలు దక్కించుకోగలుగుతాం అనే ఒక భ్రమ, పిచ్చి భ్రమలో ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో వాళ్ళు అలాంటి ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాలకు పాల్పడ్డ కనిపిస్తోంది. అయితే ఇది ఎప్పటి నుంచో ఉంది, కొన్ని విషయాలు గమనించాలే. కాకపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అయింది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటుంది, బీజేపీ మాట్లాడుతూ లేదా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి కేంద్రం మాట్లాడుతుండొచ్చు. కానీ చాలా రోజుల నుంచి ప్రజాస్వామికవాదులు లేదా పౌర హక్కుల సంఘాల నేతలు చాలా విషయాలను చెప్తారు. ఏ విషయాలను మీరు కూడా దాన్ని గమనించుంటారు, జర్నలిస్ట్ కూడా చాలా సందర్భాలు చెప్పారు. ఇదే విషయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టార్గెట్ చేసి పౌర హక్కుల నేతల మీద చేసి, నక్సలైట్ల మీద చేసి వాళ్ళని పట్టుకొచ్చి బూటకపు ఎన్కౌంటర్లు చేసిన సందర్భాల్లో కూడా ఇలాంటివి వచ్చినాయి. మరి అప్పుడు కూడా వాళ్ళు గమనించలే, కాకపోతే వాళ్ళు ఏమైంది ఆ నక్సలిజము అవన్నీ తగ్గిపోయినాయి కాబట్టి టార్గెట్ ఎవరయ్యారు? ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలకు ప్రధాన టార్గెట్ నక్సల్ లాంటి పార్టీలు అయిపోయినాయి, నక్సల్ లాంటివి అయిపోయినాయి. ఇవాళ అవి కొంత బలహీనపడ్డ నేపథ్యంలో ఆ గురి అనేది మారిపోయింది ఇవాళ, కాబట్టి ప్రతిపక్ష పార్టీల మీదకి వచ్చింది. ఆ రోజు ప్రతిపక్ష పార్టీలు మూసుకున్నాయి, ప్రయోగించినట్టు కూడా కనిపిస్తోంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు, దీన్ని అడ్డం పెట్టుకొని చేసేటువంటి విధానం చాలా దుర్మార్గమైంది.
ఈ ప్రభుత్వం కూడా అలాంటి పోకుండా ఉండాలనే విషయాన్ని కూడా మనం హెచ్చరించాల్సిన అవసరం ఉంటుంది. రైట్ రైట్. నేను తిరిగి వస్తాను మీ దగ్గరికి. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరుల రవికుమార్ గారు ఉన్నారు. శంకరుల రవికుమార్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే నరేష్ గారు. రైట్. ఏంటి సార్ అంటే ఇప్పుడు గత ప్రభుత్వానికి సంబంధించి రోజుకొక వివాదాస్పద అంశం తెర మీదకి వస్తూ ఉంది. తాజాగా ఏకంగా బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఇంటినే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కబ్జా చేసినట్టుగా ఫిర్యాదు అందింది పోలీసులకు. అదే సమయంలో నవయుగ కంపెనీకి చెందిన వ్యక్తులు కూడా మాజీ అంటే ప్రస్తుత బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతేష్ కుమార్ గారి మీద ఫిర్యాదు చేసినట్టుగా కూడా ఒక కంప్లైంట్ వచ్చింది. ఏంటి, ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈ అన్ని పరిణామాలు చూస్తే గత ప్రభుత్వ తీరు ఎలా ఉంది? నరేష్ గారు ముందుగా మీకు నమస్తే, ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్తే. ఇప్పుడు మీకు తెలుసు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మేము ఒకటే చెప్పాం, బీఆర్ఎస్ పార్టీ అవినీతి పాలన చేస్తుంది, అక్రమమైన పాలన చేస్తుంది. ఈ యొక్క పాలనా వ్యవస్థలన్నింటినీ కూడా లోకల్లో ఉన్న తమ తాబేదారులకు అప్పగించేసింది. ఆ తాబేదారులు సామంతరాజులుగా వ్యవహరిస్తూ తామే అన్నిటికీ మొత్తం మూలమైనట్టుగా వ్యవహరిస్తూ ప్రజల యొక్క మాన ప్రాణాలని, ఆస్తుల్ని, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థల్ని కొల్లగొడుతున్నారనే అనేటువంటి విషయాన్ని మేము మా యొక్క ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా కావచ్చు, అనేక ఉద్యమాల ద్వారా కావచ్చు, మేము ఎన్నోసార్లు ప్రజలకు మేము స్పష్టంగా చెప్పగలిగినాం. దాని ఫలితమే ఇప్పుడు మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే ఇక్కడ డిస్టింగ్విషన్ అంటే రెండు పార్టీలకు పెద్దగా తేడా ఏమీ లేదనేది మనకు మొదటి నుంచి తెలిసిన విషయం. కాకపోతే బీఆర్ఎస్ గత 10 సంవత్సరాల పాలనలో మీకు ఇప్పుడు వచ్చిన బయటకు వచ్చిన విషయాలు చాలా తక్కువ, చాలా కొన్ని వచ్చాయి. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో మనం కానీ బయటికి తీస్తే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయిన విషయాలు, రికార్డ్ అవని విషయాలు బయటికి తీస్తే కొన్ని వందల కేసులు ఉంటాయి. ఆ కన్నారావుకు సంబంధించిన కేసులు, కన్నారావుకి ఈ అసెంబ్లీ అని కాదు, ఆ అసెంబ్లీ అని కాదు, రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ పోయినా కన్నారావు పేరే వినిపిస్తుంది మీకు సెటిల్మెంట్ల విషయంలోకి వస్తే. ఆఫీసర్లను కూడా బెదిరించి, ఆఫీసర్ల ఇంట్లో ఉండే వాళ్ళని, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బెదిరించి పనులు చేయించుకున్నటువంటి వ్యవహారం ఈ కన్నారావు వ్యవహారం. ఇంకా కన్నారావు వ్యవహారం బయటికి రాలే. కన్నారావు కావచ్చు, సంతోషరావు కావచ్చు, ఈ రావులందరూ కల్వకుంట్ల కుటుంబం మొత్తం చేసినటువంటి పని ఇది. వాళ్లకు తోడుగా ఎమ్మెల్యేలు చేసినటువంటి పని కూడా కంప్లీట్గా ఇదే ఉంది. ఒక్కసారి ఈ పోలీస్ స్టేషన్లో, లేకపోతే ఎంఆర్ఓల దగ్గర, లేకపోతే కలెక్టర్ల దగ్గరకు వెళ్ళి ఇవన్నీ బయటికి తీస్తే, వాటిని కొంచెం క్షుణ్ణంగా పరిశీలించి, కొంచెం క్షుణ్ణంగా లోపలికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తే ప్రతి ఒక్క అక్రమం, ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గర, ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ నుంచి 100కు పైగా అవినీతి వ్యవహారాలు బయటపడతాయనేది నేను ఇది ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నరేష్ గారు మీరు చూడండి, ఈ దేశంలో అవినీతి చేయని రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా ఒకే ఒక పార్టీ, ఎప్పుడు కూడా అవినీతి లేనటువంటి పార్టీ కేంద్రంలో కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ మాత్రమే. మిగతా మీరు కాంగ్రెస్ చూడండి, టీఆర్ఎస్ చూడండి, ఆఖరికి ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ అని చెప్పేసి ఉద్యమం చేసి ఢిల్లీలో అధికార పీఠం ఎక్కినటువంటి కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అవినీతి చేసి ఈరోజు జైల్లో ఉన్న విషయం మీకు అందరికి తెలిసిందే. అంతేకాదు వాళ్ళు ఎవరిపైన అయితే ఆరోపణలు చేశారు అప్పట్లో ఉద్యమం చేసేటప్పుడు, ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ ఉద్యమం చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ఎస్పీ, బిఎస్పీ, ఈ డిఎంకి, ఈ పార్టీల పైన ఆరోపణలు చేసి ఆ పార్టీలను ఎండగట్టినటువంటి ఇదే కేజ్రీవాల్ ఇప్పుడు ఆ పార్టీలతో అలయన్స్ జతకట్టి బీజేపీని ఓడించే పని చేశాడు. బీజేపీ ఏం చేసిందండి, బీజేపీ ఈ దేశంలో అవినీతి నిర్మూలన కోసము ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్నింటినీ కూడా బలపరిస్తే, బలంగా తయారు చేస్తే, వాటిని, వాటికి సర్వాధికారాలు ఇచ్చేసి వాటిని స్వతంత్రంగా పనిచేసే విధంగా పనిచేస్తే ఇప్పుడు ఇదే బీజేపీకి వ్యతిరేకంగా ఈ పార్టీలన్నీ కూడా జతకట్టి బీజేపీని కేంద్రంలో ఓడించే పని తీసుకున్నాయి. నేనేమంటున్నా, రాష్ట్రాల్లో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, మొత్తానికి దేశం మొత్తం మీద అన్ని పార్టీలన్నీ, ఏ పార్టీ ఒక బీజేపీ తప్పితే మిగతా పార్టీలను ఒకే కోవకు చెందుతాయి. వాళ్ళందరూ కూడా అవినీతి లేకుండా ఆ పార్టీలు నడిచే పరిస్థితి లేదు, అవినీతి లేకుండా ఆ పార్టీలో ఉండేటువంటి నాయకులు పనిచేసే పరిస్థితి లేదు. మీ దగ్గరికి మనతో పాటు కాంగ్రెస్ నేత వెంకట తేజావత్ గారు ఉన్నారు. వెంకట తేజావత్ గారు నమస్తే. రైట్. ఏంటి ఇప్పుడు గత ప్రభుత్వం అవినీతికి పాల్పడింది అని చెప్పి వరుసగా మీరు కేసులు తోడుతున్నారు, ఇది రాజకీయ పరమైన కక్ష అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది. ఇక అదే సమయంలో బీజేపీ మినహా కాంగ్రెస్తో సహా అన్ని రాజకీయ పార్టీలు అవినీతి, గతంలో అవినీతి మరకలున్న పార్టీలే. కేవలం తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్
గత ప్రభుత్వం మీద దాడి చేస్తుంది తప్ప కాంగ్రెస్ కూడా అంత క్లీన్ ఇమేజ్ ఉన్న పార్టీ కాదు అనేది ఒక ప్రధాన ఆరోపణ. అన్న ముందుగా మీకు నమస్కారం, దాంతోపాటు ప్యానల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. ఒక విషయం స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నామంటే, రవికుమార్ అన్న ఇందాక ఒక మాట అన్నాడు, ఇది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మధ్య పెద్ద డిఫరెన్స్ లేదన్న మాట వాడారు. ఆ డిఫరెన్స్ ఏంటంటే రవికుమార్ అన్న, బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం పాటు ఉన్నప్పుడు మీ బీజేపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ యొక్క ఇల్లును దోచుకున్న విషయాన్ని 10 సంవత్సరాలు ఎక్కడ బయటకు రాలేదు అది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన 100 రోజుల్లోనే బయటకు పెట్టుకునేంత స్వేచ్ఛ ఉంది, బయటకు చెప్పుకునేంత స్వేచ్ఛను ఇవ్వగలిగారు. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బీఆర్ఎస్ అండ్ ద కాంగ్రెస్. సరే, ఆ విషయం మీకు తెలియకపోతే మేము చేసేదేం లేదు. ఇక్కడ మిస్యూజింగ్ ఆఫ్ పవర్స్ అంటే పవర్స్ని మిస్యూజ్ చేసే విషయంలో ఏది బీజేపీ ఏదో వేరే ఏదో పాలపుంత నుంచి వచ్చి భూమి మీద పడ్డట్టు అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే పవర్ మిస్యూజింగ్లో మనం అంటే ఎక్కడి దగ్గర నేర్చుకోవాలి పవర్ మిస్యూజింగ్ విషయాలు అంటే అది బీజేపీ నుంచే నేర్చుకోవాలి. మొన్నటి వరకు ఇప్పుడు ఎలక్ట్రోల్ బాండ్ అనేది ఒక పెద్ద స్కామ్. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమని చెప్పింది ఎలక్ట్రోల్ బాండ్ విషయంలో, అది దాంట్లో లుకులుకులు జరుగుతున్నాయి, దాంట్లో తప్పులు జరుగుతున్నాయి మాత్రమే చెప్పింది. కానీ దీన్ని పొలిటికల్ స్టేట్మెంట్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, కానీ ఎలక్ట్రోల్ బాండ్ అనే అంశము ఈ దేశంలో బెదిరింపులు రాజకీయాలు చేసి బెదిరించి వ్యాపారుల దగ్గర పైసలు గుంజుకునే ఒక ఇల్లీగల్ దందాన్ని నేను చెప్తాను. దానికి ఒక పెద్ద మనిషి ఒక కోట్ యూజ్ చేస్తాడు, ఆ కోట్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకుని ఏంటంటే, తుమ్ ముజే దందా దో తుమ్ ముజే చందా దో తుమ్ ముజే చందా దో మే తుమ్కో దందా దుంగా ఓకే ఔర్ చందా నై దియాతో హమ్ తుమ్కో ఈడీ కా ఫందా దుంగా ఓకే అంటే నువ్వు చందా ఇవ్వకపోతే నేను ఈడీని పంపిస్తా. అలా క్లియర్ కట్ గా చాలా విషయాలు దాంట్లో కనపడ్డాయి. ఓకే, ఎస్బీఐ బాండ్ల విషయాన్ని ఇచ్చేటప్పటి నుంచి మొదలు పెడితే ప్రతిదీ దాంట్లో ఇల్లీగల్ ఆస్పెక్ట్ క్లియర్ కట్ గా కనబడుతున్నాయి. అంటే ఇక్కడ పవర్ ని మిస్యూజ్ చేసినట్టే కదా, అంటే ఒక చట్టాన్ని మిస్యూజ్ చేసినట్టే కదా. ఈ రోజు ఈడీని కానీ సిబిఐని కానీ మిస్యూజ్ చేస్తుంది ఎవరు? దాదాపు ఈ దేశంలో అంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఇద్దరు ప్రతిపక్షం సంబంధించిన ముఖ్యమంత్రుల మీదే విచారణ జరిగింది. అంటే మిగతా వాళ్ళందరూ చాలా పతిత పావనలు ఉన్నారా? ఒక మాట స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నామంటే, ఈరోజు చాలామందికి ఈరోజు ఈడీ నోటీసులు వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళు కానీ చాలామంది వేరే ప్రతిపక్ష పార్టీ 95% ఆఫ్ కేసెస్ వేరే పార్టీ వాళ్ళ మీదనే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రణీత్ రావు కానీ ప్రభాకర్ రావు కానీ రాధాకిషన్ రావు కానీ లేకపోతే కన్నారావు కానీ కేసీఆర్ రావు గారు కేసీఆర్ గారిని కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ ఎవరైనా సరే ఇక్కడ పవర్ని మిస్యూజ్ చేసుకున్నారు. ఇక్కడ ఉన్న వ్యవస్థలను వాళ్ళు వాడుకున్నారు, ఇక్కడ వాళ్ళు వాడుకున్నారు, అక్కడ వాళ్ళు వాడుకున్నారు. అల్టిమేట్గా అన్యాయం ఎవరికి జరిగిందంటే ఈ దేశ ప్రజలకు జరిగింది, ఈ రాష్ట్ర ప్రజలకు జరిగింది. ఒక మాట ఈ స్పందరంగంగా ఏం చెప్పదలుచుకున్నామంటే, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఒక యువ అడ్వకేట్గా చాలా కేసులను మా కార్యకర్తల దగ్గర నుంచి నేను విన్నది మేము చూసింది ఏంటంటే, చాలామంది బాధపడేటోళ్ళు ఒక సర్పంచ్ మీద చిన్న ఒక వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో ఒక మాట రాసినా కూడా డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పిలిపించేవారంట. ఏది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద పిలిపించి మాట్లాడి బెదిరించి ఇది చేస్తే, నేను లిటరల్గా ఒక మాట చెప్పదలుచుకున్నా, వాళ్ళందరూ తిరుపతికి యాదాద్రికి పారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. భయపడి కుటుంబంలో అంటే ఊళ్ళో ఏమవుతుందేమో, బాధపడాల్సి వస్తుందేమో, పిల్లలు ఏమనుకుంటారేమో, భార్య పిల్లలు ఏమని అనుకుంటారని చెప్పి వాళ్ళు పారిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఒక పవర్ని మీ అధికారాన్ని కాపాడుకునే క్రమంలో బెదిరించడం కోసమో దీనికోసమో మీరు వాడుకున్నారంటే, ఈ రాజ్యాంగంబద్ధంగా వచ్చిన పవర్స్ని వాళ్ళని వాటిని మిస్యూజ్ చేయడంలో మీరు కీలక పాత్ర పోషించరు. కేవలం బీఆర్ఎస్ అనే కాదు, బీజేపీ కూడా ఆ కోకు చెందింది. ఇంకా కొద్దిసేపు లిస్టు చదవాల్సి వస్తే ఇంకా చాలా పెద్ద తతంగమే ఉంటుంది. ఒక విషయం ఏంటంటే, రవికుమార్ అన్న గారికి ఒక మాట చెప్పాలి ఏంటంటే, 70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏం నిర్మాణం చేయలేదు, బీజేపీ వచ్చిన తర్వాతనే ఒక క్లియర్ కట్ ఒక మంచి పార్టీని మేము చూడగలుగుతున్నారు ఈ దేశం ప్రజలు అంటే, ఈ దేశ ప్రజలు మాయలో బతుకుతున్నట్టే. ఒక మాట రవికుమార్ అన్న గారికి ఒక మాట అంటే స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నాం అంటే, ఎలక్ట్రోల్ బాండ్ విషయంలో కనుక ఈ దేశ ప్రజలు కనుక అవగాహన తెచ్చుకుంటే, ఈ దేశ ప్రజలు కనుక ఎలక్ట్రోల్ బాండ్ విషయం మీద అవగాహన తెచ్చుకుని దాని మీద చర్చించుకునే ప్రయత్నం చేస్తే, బీజేపీ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో మీరు అనుకున్నారు కదా 350 సీట్లు రావాలి, 450 సీట్లు రావాలి, కేవలం 2 డిజిట్స్కే పరిమితం అయిపోయే సందర్భం కూడా వస్తుంది. ఎందుకంటే మిస్యూజింగ్ ఆఫ్ పవర్. నరేష్ గారు రైట్, ఎలక్ట్రల్ బాండ్ విషయం చెప్తున్నారు, వస్తున్నాను నేను, వస్తాను సార్, ఒక నిమిషం వస్తాను సార్, రైట్ ఫినిష్ సార్ ప్లీజ్. ఒకటే ఒక మాట స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నాం అంటే, మిస్యూజ్ కాన్స్టిట్యూషనల్ పవర్స్ని, రాజ్యాంగం ఇచ్చిన పవర్ని అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారన్న, క్లియర్ కట్గా ఏం చెప్తారంటే, క్యాగ్ని కానీ సుప్రీంకోర్టుని కానీ యూపీఎస్ని కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కానీ వీటిని ప్రాపర్ వేలో స్టేట్ కనుక నడిపించగలిగితేనే ప్రజాస్వామ్యానికి రాజ్యాంగబద్ధ సంస్థలకు కానీ రాజ్యాంగానికి విలువ ఉంటుంది. ఎప్పుడైతే ఇది మిస్యూజ్ అయితేయో ఆటోమేటిక్గా ఈ దేశ యొక్క ప్రజలకి ప్రజాస్వామ్యం లేక మీద విలువ లేకుండా పోతుంది. అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడం కోసం బీజేపీ కంకణం కట్టుకుని ఉన్నదే కదా. సో ఈ దేశం క్లియర్ కట్గా మోనార్కిజం వైపు, నియంతృత్వం వైపు వెళ్ళడానికి బీజేపీ ఆస్కారం చేస్తున్నట్టే కదా. అది కాదని చెప్పమ్మనండి రవికుమార్ గారిని. పార్టీలు అధికారానికి సంబంధించి పార్టీలు మారుతున్నాయి కానీ పాలన తీరు మాట్లాడలేదు అనేది సర్వత్రా ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతూ ఉంది. అంటే నేతలు మారుతున్నారు కానీ పాలన నీతి మారట్లేదు అన్న ఒక అంశము మొన్న జరిగిన కాంగ్రెస్ ఎన్నికల్లో కూడా తేటతెల్లమైంది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణలు ప్రారంభిస్తూనే మరొక వైపు
నయానో భయానో విపక్షము అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎంపీలను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతా ఉంది. ఏంటి ఇది, వాస్తవమేనా, ఏం చెప్తారు? అంటే వాస్తవమే నరేష్ గారు, అంటే పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం ఉన్నప్పుడు మరొక విధంగా వివరిస్తున్నాయి. వాస్తవం కనిపిస్తుంది. అక్కడ ఉన్న సోదరులకు మరే అప్పుడు అవేరుందో లేదో కానీ మనం అందరూ ఫీల్డ్ జర్నలిస్ట్ ఉన్నాం, సెక్రటరీ జర్నలిస్ట్. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో 2014లో ఇందిరామీన్లలో, అంటే 2004 నుంచి 2014 వరకు విచ్చలవేడిగా ఇందిరామీన్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఒక్కొక్కరికి 2-3 ఇండ్లు ఇచ్చారు, డమ్మీలను పెట్టేసి పోస్ట్ ఆఫీసులలో డబ్బులు ఎత్తారు 100 కోట్ల రూపాయలు అంటూ ఆరోపణలు వచ్చాయని చెప్పేసి ఒక సిట్టు దర్యాప్తు నిర్వహించింది, సిట్టు దర్యాప్తు ఏర్పాటు చేసింది. ఆ సిట్టు అంటే హడావుడిగా అప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఏమైతుంది అంటే ఇందే కాంగ్రెస్ పార్టీ దోచుకుంది, దాన్ని టీఆర్ఎస్ పార్టీ బయట పెట్టబోతుంది, సిట్టేసి ఏదో చేస్తుంది అనేటువంటి అభిప్రాయం కలిగించింది. అంటే రెండో అంశం ఏం చేసిండ్రు, అసైన్డ్ భూములు ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి సంబంధించి అప్పుడు పొన్నాల లక్ష్మయ్య గారు పిసిసి అధ్యక్షుడు ఉండే ఆయనే హ్యాచరీస్ కంపెనీల కోసం, హ్యాచరీకి సంబంధించిన కంపెనీల కోసం భూములు, ప్రభుత్వ భూములు లేదా ఎస్సీ ఎస్టీల భూములను కొనుక్కున్నాడు, ఆక్రమించిండు అని చెప్పేసి ఆ నేపథ్యంలో ఏం చేసింది, ప్రభుత్వం ఒక హౌస్ కమిటీని నియమించింది బాజిరెడ్డి గోవర్ధన్ గారి నేతృత్వంలో. మరి ఆ రెండు అంటే అప్పుడు ఉన్నటువంటి నేతలు ఏం మీడియా అంతా ఇంతే కవర్ ఇచ్చింది, అడావుడిగా ఏదో అయిపోయింది, ఇందిరామీన్లలో అక్రమాలు జరిగింది, చివరిలో వచ్చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హౌసింగ్ మంత్రిగా ఉన్నారు, అంతకుముందు ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు, మొత్తం లెక్కలు ఇస్తారు, బొక్కలు ఇస్తారు, చాలా మంది శ్రీధర్ బాబు గారు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇందిరామీన్లలో అవకతవకలు జరిగినాయి, వీళ్ళందరినీ టార్గెట్ చేసింది, బయట పెట్టిస్తామని చెప్పేసి ఊహాని హడావుడి చేసింది. అవును, ప్రతి రోజు పత్రికల్లో ఛానళ్లలో అదే బ్యానర్ ఐటమ్. ఈ రోజు ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ అంశాలు కానీ లేదా ఇతర అంశాలు ఎట్లయితే బ్యానర్ ఐటమ్ ఉండేనో మనందరం కవర్ చేయాల్సి వచ్చింది, చెప్పాల్సి వచ్చింది ఆ రోజు. కానీ తర్వాత చూస్తే ఓరే పీరియడ్ అవన్నీ పక్కపోయినాయి, ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు దాన్ని అంటే వాళ్ళని లొంగ తీసుకోవడానిక, వాళ్ళ టోన్ డౌన్ చేయడానిక, వాళ్ళని అణగదొక్కడానిక, లేదా కాంగ్రెస్ పార్టీ బురద జల్లడానిక వాడుకున్నాయి. ఇట్లా కేవలం రాష్ట్రంలోనే కాదు, మీరు బీజేపీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2G కుంభకోణానికి సంబంధించి కానీ, బొగ్గు కుంభకోణానికి సంబంధించి కానీ పెద్ద ఎత్తున మిగతా పార్టీలతో కలిసి ఆందోళన చేసింది. మరి 2G కుంభకోణంలో మరి ఆ రోజు టెలికాం మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి జైలు పోయిండు, కనిమూలి జైలు పోయిండ్రు, మరి ఆ కేసులు కొట్టివేయబడ్డాయి. మరి వాళ్ళు ఇప్పటికి కూడా బొగ్గులో ఎప్పుడు ఎవరైనా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి వాళ్ళని లోపలేసి నిజాలు నిగ్గుదీసి వాళ్ళని బయట పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందా? వాళ్ళని ఇక్కడ బయట పెట్టిన పరిస్థితి ఉందా? లేదు. ఇక్కడ అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ పార్టీలన్నీ కూడా ఆ ప్రభుత్వం అధికారంలో పార్టీ చేసిన తప్పులను పెద్ద ఎత్తున భూతత్వంలో చూపించడం, ప్రతిపక్షంలో రాగానే సరే అధికారంలోకి రాగానే దాన్ని పట్టించుకోవడం మానేసింది. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు, కాళేశ్వరానికి సంబంధించి లెక్కలేని ఆరోపణలు చేసారు. ఇదే కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటది. ఇవాళ కొంచెం అధికారం వచ్చిన కొత్త వాళ్ళు అని పెద్దగా పట్టించుకోవచ్చు, ప్రజలకు పట్టించుకోకపోవచ్చు, లేదా మనలాంటి వాళ్ళు కూడా కొంచెం టోన్ డౌన్ చేసి మనం అడగొచ్చు. ఎట్లా అధికారం ప్రతిపక్షంలో ఉన్నాడు, సిబిఐ విచారణ జరిపిస్తామని కోమటిరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ప్రధానికి లేఖలు రాసిన పరిస్థితి, మరి వాళ్ళ ఎందుకు మరి ఆ విచారణ జరపడం లేదు అనేటువంటిది వస్తే ఒక ప్రశ్న కనిపిస్తా ఉంది. మళ్ళీ ఎలక్టోరల్ బాండ్ల అంశం బయటకు వచ్చిన తర్వాత ఆ మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఏదైతే కాళేశ్వరంలో అవకతవకలు పాల్పడేటువంటి కంపెనీ అని చెప్పినో, అది 3 పార్టీలకు కూడా నిధులు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అది అన్ని పార్టీలకు నిధులు ఇచ్చేసింది, ఆ పక్క రాష్ట్రంతో పాటు టీడీపీతో పాటు టీడీపీకి, కాంగ్రెస్ కు, బీజేపీకి, అన్ని పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లు కొనేసింది. మరి అక్కడ సోదరుడు మాట్లాడింది ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి, మరి ఎలక్టోరల్ బాండ్ల విషయంలో అది బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు మినాయింపేం కాదు, ఒక కమ్యూనిస్ట్ పార్టీ తప్ప వాళ్ళకి ఎవరు ఇయ్యలేదు. వాళ్ళతో అవసరం పడదు అనుకున్నారో, వాళ్ళకి అధికారం రాదనుకున్నారో, మరి వాళ్ళు భవిష్యత్తులో కూడా వచ్చేది అనుకున్నారో లేదో, కానీ అక్కడ ఆ అధికారిక లంచాలను బీజేపీ తీసుకుంది, కాంగ్రెస్ పార్టీ తీసుకుంది, బీఆర్ఎస్ పార్టీ తీసుకుంది. వాళ్ళ బీజేపీ మిత్రుడు చెప్పినట్ట, రవి గారు లెట్ మీ కంప్లీట్ మాట్లాడండి, బీజేపీ వాళ్ళ అంశానికి సంబంధించి వాళ్ళ బయట పడకపోవచ్చు, మీరు గద్దె దిగితే కూడా మీ అంశాలకు సంబంధించి వెనక తీసే అవకాశం ఉంది, రాఫెల్ డీల్ అని చెప్పొచ్చు, ఇంకేదైనా అంశాలను కూడా వాళ్ళు కూడా బయట పెట్టే అవకాశం కనిపిస్తుంది, ఉంటది, అది ఖచ్చితంగా ఉంటది. అధికారంలో ఉన్నంత సేపు బీఆర్ఎస్ పార్టీ అవకతవకలు ఎట్లయితే బయటపడలేదో, రేపు కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి సంబంధించినవి కూడా సమర్థించుకుంటారు. రేపు పడకపోతే మంచిదే, వాళ్ళు నిజాయితీ ఉండొచ్చు, ఉంటే వాళ్ళది తేలిపోతుంది. ఇప్పుడు కాదు, అధికారం కోల్పోయిన తర్వాతనే మాత్రమే ఒక అధికారం ఉన్న పార్టీ చేసిన తప్పులు అధికారం కోల్పోయిన తర్వాత మాత్రమే బయటపడతా ఉన్నాయి. ఎలక్టోరల్ బాండ్ల విషయానికి వచ్చినట్టయితే ఒక కమ్యూనిస్టుల మినహా ఏ రాజకీయ పార్టీ కూడా దాన్ని మినహాయింపలేదు. అన్ని పార్టీలు దొడ్డిదారిన కార్పొరేట్ కంపెనీల నుంచి లేదా లబ్ధి పొందినటువంటి కంపెనీల నుంచి లేదా ఈ కేంద్రంలో అధికారం బీజేపీ ఉండొచ్చు, పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో చోటు ఉన్న చోటు నుంచి కూడా ఎలక్టోరల్ బాండ్లను సేకరించింది, అక్కడ కంపెనీలకు మేలు చేసి. కాబట్టి ఈ విషయంలో ఏ పార్టీ సమర్థించుకోలేదు, నిర్ద్వందంగా దాన్ని రద్దు చేసి మీ నిజాయితీని చాటుకునే ప్రయత్నం చేయండి. ఇకవరైనా అలాంటివి చేయకుండా ప్రయత్నం చేయండి.
కేవలం ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఇంకొక విషయాన్ని సందర్భంగా చెప్పిన సందర్భం వచ్చింది కాబట్టి ఆ మిత్రుడు మాట్లాడింది కాబట్టి ఇది కేవలం ఏనుగు తోకనేనండి, కేవలం ఒక 20,000 కోట్లు అనేది చాలా చిన్న విషయం. మరి మీరు ఇవన్నీ కూడా వైట్ అమౌంట్, ఈ వైట్ అమౌంట్ తీసుకోవాలి ఎక్కడ ఓట్లకు పంచట్లే, ఎక్కడ మీడియా మేనేజ్మెంట్ వాడట్లే, ఎక్కడ సర్వే ఏజెన్సీలు వాడట్లే, ఎక్కడ సోషల్ మీడియా వాడట్లే, ఎక్కడ నేతలను కొట్టడానికి వాడట్లే. ఆ డబ్బు వేరే, డబ్బులు పంచేది వేరే. అంటే దాదాపు దీనికంటే ఒక 20-30 రెట్లు, 100 రెట్లు అనుకోవచ్చు. ఒక 5-6 లక్షల కోట్ల రూపాయలు ఇంకా నల్లధనం చేతులు మారింది. ఆ విషయం బయటకు రావట్లే. కేవలం ఏనుగు తోకంతో వచ్చిన 20,000 కోట్ల రూపాయలు అన్ని పార్టీలు కలిపి 20,000 కోట్లే తీసుకున్నాయనేటువంటి ఒక చిన్న విషయం మాత్రమే బయటకు చెప్తా ఉన్నారు. ఇది కాకుండా ఆ కంపెనీలు ఇంకా దొడ్డిదారిన ఎన్ని నిధులు ఈ పార్టీలకు మళ్లించాయనే విషయం కూడా బయటికి రావాల్సి ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ చర్చ దానికి సంబంధించి కాదు కాబట్టి ఇక్కడ మాత్రం కేవలం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే పార్టీలు మారుతాయి, సారీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే పార్టీలు అవినీతి గురించి మాట్లాడుతాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులు అడావుడు చేసి పక్కన పడేస్తున్నాయి తప్ప దాని పట్ల చిత్తశుద్ధితో వివరించట్లేదు అనే విషయాన్ని మాత్రం గుర్తించాలి. జయశరథ్ గారు ఇప్పుడు అదే సమయంలో మీరు గతంలో ప్రస్తావించారు అంటే ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ అసెంబ్లీ ఎమ్మెల్యేలను కూడా నాయకులను హైదరాబాద్ లో దాదాపు టీడీపీ గెలిచిన ఎమ్మెల్యేలు మొత్తము కేసులు అయ్యాయి, వాళ్ళ షాపింగ్ మాల్స్ మీద దాడి చేశారు, తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు అదే టెండెన్సీ ఇప్పుడు కూడా కనిపిస్తుందా? సింపుల్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డికి సంబంధించి చూస్తే, మల్లారెడ్డి ఇంత అవినీతి పరుడు ఊగు కబ్జా చేసిండని చెప్పేసి ఊకదంపుడు దంచినటువంటి నేతలంతా మరి వాళ్ళు ఆయన కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు? ఆయన పోయి ఇక్కడ వేమ్ నరేంద్ర రెడ్డిని కలుస్తారు, అక్కడ పోయి డీకే శివకుమార్ కలుస్తారు, ఏం ఆలోచన లేని ఎందుకు కలుస్తాడు, ఎందుకు కలవనియాలి? మీరు చెడ్డ పేరు రావట్లేదా? మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా రైట్ రైట్ సార్ శంకరల రవికుమార్ గారు గణేష్ గారు, నేను ఒక విషయం చెప్తా. ఒకసారి మాట్లాడుతూ ఒక విషయం చెప్పాను, బీజేపీ కూడా అధికారం కోల్పోయిన తర్వాత ఒకవేళ బీజేపీ కూడా ఏమన్నా చేస్తే అవినీతి చేస్తే బయటపడుతుంది, అధికారం కోల్పోయిన తర్వాత బయటపడుతుంది అని అంటున్నారు. అంటే నేను ఒక విషయం చెప్తాను సార్, అంతంత మాత్రంగానే ఉంటుండే. 2004 నుంచి 2014 వరకు యూపీఏ హయాంలో ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, వాళ్ళ యొక్క అధికారులు అంతంత మాత్రంగానే ఉండే, కేవలం కాగిత పుల్ లెక్కనే ఉండే. ఆ 10 సంవత్సరాల కాలంలోనే ఏజెన్సీస్ అంత యాక్టివ్ గా లేని కాలంలోనే అనేక కుంభకోణాలు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడే బయటపడ్డాయి. ఓ 2G కుంభకోణం కావచ్చు, కోల్ కుంభకోణం కావచ్చు, ఏమో సార్ నాకు తెలిసి చెప్పారు, కరెక్ట్ 100% కరెక్ట్ తెలుసు. వాళ్ళ అధికారులు ఉన్నప్పుడే బయటపడ్డాయి. వాళ్ళ అధికారులు ఉన్నప్పుడే అవినీతి అంతా బయటపడిన తర్వాతనే కదా కేజ్రీవాల్ 2010, 2011, 2013 వీళ్ళంతా ఉద్యమం చేసింది కరప్షన్ అని చెప్పేసి. అంటే ఏంటంటే అది అధికారంలో అప్పుడు యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఈడీ లాంటివి లేదా సిబిఐ లాంటి కాగితం పులులు అయితే ఈ అధికారంలో పార్టీని ధిక్కరించి కేసులు పెట్టగలుగుతావా అండి చెప్పండి? ఆరు పవర్ఫుల్ ఉన్నట్లు లెక్క కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా ఈడీ గానీ సిబిఐ గానీ కేసులు పెట్టగలిగింది యూపీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీల మీద 2G కుంభకోణంలో కానీ లేదా టెలికాం కుంభకోణంలో కానీ కేసులు పెట్టగలిగారు అంటే పవర్ఫుల్ ఉన్నట్లు లెక్క ఈ రోజు పెట్టలేకపోతున్నారు, ఈ రోజు కాగిత పుల్ అని భావించాల్సి కరెక్ట్ చేసుకోండి దాన్ని. నేను ఒక విషయం చెప్తా, అధికారంలో ఉన్నప్పుడు అవినీతి బయటపడకపోవచ్చు అన్నదానికి నేను సమాధానంగా ఏం చెప్తున్నాను. 2014 నుంచి 2014 వరకు అధికారం ఉన్నప్పుడు బయటపడింది. ఇప్పుడు ఒకవేళ మేము అవినీతి చేసుకుంటే మాది కూడా బయటపడుతుంది. ఇప్పుడు కాగిత పుల్లలు అయిపోయినాయి, ఇప్పుడు ఇంకా సిస్టమ్ ఇంకా గట్టిగా అయింది. ఎక్కడ సార్ ఇప్పుడు చాలా మంది అవినీతి పనులు, ఈ రోజు గాలి జనార్దన్ రెడ్డి కూడా తాజాగా బీజేపీలో చేరాడు. వ్యవస్థ ఇంకా బలోపేతం అయింది, ప్రభుత్వ వ్యవస్థ ఇంకా బలోపేతం అయింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది, ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్ లో మొత్తం చేరిపోయింది. ఇప్పుడు ఈ కాలంలో కూడా బయటపడట్లేదు అంటే మీ కాగిత పుల్లలు అంటే నేను నమ్మడానికి ఏం లేదు. ఈడీ ఏదైతే కేసును ప్రూఫ్ చేస్తుందో ప్రతి ఒక్క కేసుని వాళ్ళ వెబ్సైట్ లో ఓపెన్ గా పెడుతుంది, ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు, ఎవరైనా చూసుకోవచ్చు, విత్ కేసు నెంబర్ ఫైల్ నెంబర్ తో చూసుకోవచ్చు, ఎన్ని ఆస్తులు జప్తు చేశారు, ఎన్ని ఆస్తులు కన్ఫిస్కేట్ చేశారు, అవన్నీ కూడా కనిపిస్తుంది. అంటే ఇంత పారదర్శకంగా ఉన్నప్పటికీ కూడా అంటే కాగిత పుల్లలు అంటున్నారు సార్, మరి సార్కి ఇప్పుడు ఈ మా హయాల్లో కాగితం అధికార పార్టీ మీద ఈ రోజు ప్రభాకర్ రావు లాంటి ఆఫీసర్లు ఒక నిమిషం మీరు విశ్లేషిస్తున్నారు కాబట్టి మీరు విశ్లేషిస్తున్నారు కాబట్టి విశ్లేషించండి. నేను మాట చెప్తా ఇప్పుడు మా హయాంలో మాకు కావాల్సినంత మేము ఫ్రీడమ్స్ ఇచ్చేసి, అంటే ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చేసి, వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని అంతా కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టి అందరికి కనిపించినట్టుగా చూసి
దాని అంత చేసినాక ఇప్పుడు మీ హయాల్లో కాగిత పుల్లిలాగా ఉందేమో అంటే నేనేమంటున్నా, ఒకవేళ ఇంకో రకంగా కూడా అనుకోవచ్చు, మా హయాల్లో అటువంటి అవినీతి ఏమో లేదని అనుకోవచ్చు కదా, పాజిటివ్ సైడ్ కూడా ఆలోచించవచ్చు కదా సార్. అదే విషయం చెప్తా, ఇంకో విషయం చెప్తా ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ గురించి మన తమ్ముడు వెంకట మాట్లాడాడు, 20,000 కోట్ల రూపాయలు, సరే అది ఎనుగు తోకంత అన్నారు, సరే ఓకే, అయినా కూడా 20,000 కోట్ల రూపాయలు అన్ని పార్టీలకు ఇది మన ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా విరాళాలు అందితే ఈ భారతదేశంలో అత్యధిక ఎంపీలు గెలుచుకున్నటువంటి పార్టీ 300 పైగా 572లో 303 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నటువంటి భారతీయ జనతా పార్టీకి కేవలం 6,000 కోట్లు వచ్చి 230 సీట్లు ఉన్నటువంటి ప్రతిపక్షాలకి 14,000 సీట్ల ప్రకారం ఇచ్చుడు కాదు కదా. ఇప్పుడు మీరు సీట్ల ప్రకారం ఇచ్చినట్టుగా అంటే బీజేపీకి 2019లో వచ్చింది మొత్తం దేశవ్యాప్తంగా 33% ఓట్లు, 33% ఓట్లున్న బీజేపీకి 50% పైగా ఎలక్ట్రల్ బాండ్స్ నిధులు ఎట్లా వచ్చినాయి ఏం సమాధానం చెప్తారు? రాలేదు 20,000 కోట్లు కాదు సార్, ఎస్బీఐ లెక్క చెప్పింది కేవలం 14,000 కోట్లు, అందులో 6,000 కోట్లకు పైగా బీజేపీ రిడీమ్ చేసింది అని చెప్పి వచ్చింది. మొత్తానికి 14,000 కోట్లు కేవలం ఈ పెద్ద కంపెనీలు ఈ కోట్లలో ఇచ్చిన ఫండ్స్ మొత్తం చెప్పారు, మొత్తాన్ని కలిపి 20,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇంత సార్ కూడా కన్ఫర్మ్ చేశారు కాబట్టి చెప్తున్నా, మొత్తాన్ని కలిపి 20,000 కోట్లు, 20,000 కోట్లు కేవలం భారతీయ జనతా పార్టీకి అందింది 6,000 కోట్లే. ఆ విధంగా చూసుకుందా 50% అంటే ఎబో ఎంపీ సీట్లు ఉన్న మాకు కనీసం 50% అంటే ఎబో అన్న విరాళాలు రావాలి. ఆస్తుల పంపకం కాదు సార్ ఇది, ఆస్తుల పంపకం కాదు కదా, ఏమీ లేదు. నన్ను మాట్లాడుకోవాలి చెప్పండి, ఏమి మాకంటే చాలా తక్కువ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలకి అంతంత విరాళాలు వచ్చాయి, 14,000 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చాయి. మేము 18 రాష్ట్రాల వ్యాప్తంగా చూసుకున్నా కూడా 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న మేము కేవలము 4 రాష్ట్రంలో ఉన్నటువంటి టీఎంసీ, 1 రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్, 2-3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కు మిగతా పార్టీలు కలిపి 14,000 కోట్లు వచ్చేసారు. ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రపోర్షనేట్ గా ఏ విధంగా చూసుకున్నా కూడా మాకంటే చాలా ఎక్కువ నిధులు వచ్చే వాళ్ళకి ఏ విధంగా వచ్చాయో అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు మాకు 60% ఎమ్మెల్యేలు ఉన్నారండి, 60% అనుకుందాం, 55-60% మాకు ఎంపీలు ఉన్నారు, ఇంత ఉన్నప్పుడు మాకు ఎంత రావాలండి 20,000 కోట్లు, కనీసం 10-11,000 కోట్లు విరాళం మొత్తం రావాలి కదా. అంటే నేను ఏమంటున్నా, ఏదైతే కాంట్రాక్ట్లు ఇప్పుడు తమ్ముడు కూడా ఏదో చెప్పిండు, ఏదో కవిత్వం కూడా చెప్పిండు, కామ్దో చందాదో ఇంకో ఏదో అన్నాడు, కామ్దో చందాదో తీసుకుంటే మాకు 20,000 కోట్లలో 18-19,000 కోట్లు మాకే వచ్చాయి తమ్ముడు, రాలేదు 6,000 కోట్లు వచ్చినాయి. మోడీ హయాంలో అట్లా జరగదు, బీజేపీ ప్రభుత్వ హయాంలో అట్లా అసలు జరగలేదు. వాజ్పేయి దగ్గర నుంచి కూడా చూసుకోండి, ఇప్పుడు మోడీ హయాంలో కూడా చూసుకోండి, పనులు ఉండవు. ప్లీజ్ వెంకట రెస్పాండ్ కాదు, అంటే ఇప్పుడు 20,000 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ చందాలు వస్తే కేవలం బీజేపీకి 5-6,000 కోట్లే వచ్చాయి, మిగిలిన 75% ఇతర పార్టీలకు వచ్చాయి, అది ఎట్లా సాధ్యం అవుద్ది? ఒక విషయం ఏంటంటేనా, ఇక్కడ ఏది లిక్కర్ స్కామ్లో అది ఆరోపణలు ఎదుర్కొంటున్నాం. శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి కూడా వీళ్ళు 5 కోట్ల వరకు బాండ్లు తీసుకున్నారు, అది ఆధారాలతో సహా చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయ్యో 50 కోట్లు దాదాపు 50 కోట్లు శరత్ చంద్రారెడ్డి ఇచ్చారు, బెయిల్ వచ్చిన తర్వాత బెయిల్కు ముందు 5 కోట్లు ఇచ్చారు, బెయిల్ వచ్చిన తర్వాత 45 కోట్లు ఇచ్చారు. అంటే నేను లెక్కలతో స్టార్టింగ్ లో చెప్తున్నా, అంటే ఒక విషయం ఏంటంటే వీళ్ళు వాళ్ళని కాకుండా అటు ఈడీఎం ఆయన దొంగ అంటది, మీకు పైసలు ఇచ్చిన తర్వాత మీకు ఆయన పతిత పావనలు అయిపోతారు. ఒక విషయం ఏంటంటే అన్న రవికుమారన్న ఒక మాట మీరు క్లారిటీ ఇవ్వండి, కిషన్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే మీ వరకు బీజేపీ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకుల వరకు ఏమన్నారు కవిత విషయంలో? ఏమన్నారు? సుప్రీంకోర్టులో నడుస్తున్న ముచ్చట అది, మేము దాన్ని చేయాల్సింది ఏం లేదని చెప్పి మీరు చెప్పుకుంటూ వచ్చారా లేదా? ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని సరంగా ఈడీ వాలింది. ఆ రోజు నరేంద్రమోడి గారు ఇక్కడ మల్కాజ్గిరిలో సభ పెట్టడం, ఈడీ రావడం, తర్వాత రోజు నోటిఫికేషన్ రావడం, ఇదంతా ఏం తతంగం అనుకోవాలి? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? లీగల్ గా ఎట్లా అర్థం చేసుకోవాలి? టెక్నికల్ గా ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇంకో విషయం స్పష్టంగా చెప్పాలి, ఇప్పుడు 2G స్కామ్ జరిగిందని మీరు అంటున్నారు కదా, ఇప్పుడు 2G స్కామ్ జరిగిందని వాళ్ళు అంటారు కదా, 2G స్కామ్ జరిగిందా? 2G స్కామ్ జరగలేదని ట్రయల్ కోర్టు అది అంటే ఏది జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా కణిమోళి గారు, రాజా గారు సంబరాలు కూడా చేసుకున్నారు, ఆ విషయం ఏది పైకోట్లు కూడా ఒప్పుకున్నాయి. ఒక మాట ఏంటంటే జరిగిన తర్వాత కూడా నాగరకర్ణుల సభలో నందమూడి గారు ఎట్లా మాట అంటారు అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవునా కాదా? ఇంకా మీరు నిరూపించడం లేకపోయారు. రాఫేల్ కుంభకోణం జరిగిందని రాహుల్ గాంధీ గారు చెప్తే దాని మీద కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక్క మాట రాహుల్ గాంధీ గారు మాట్లాడలే, కోర్టు విషయాన్ని ఒక్కసారి కూడా బయటకు తెచ్చి చెప్పలే. అంటే రాహుల్ గాంధీ గారికి కోర్టుల మీద ఉన్న విశ్వాసాన్ని నరేంద్ర మోడీ గారికి ఎందుకు లేదు మరి? ఎందుకు ఆ మాట మాట్లాడారు? నాగరకర్ణుల సభలో మాట్లాడారు, నేను అంత రికార్డ్ వీడియో చూపిస్తాను నేను. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ దేశంలో ఉన్న
అత్యంత విలువైన వ్యవస్థలని, అత్యంత ప్రతిష్టాత్మక వ్యవస్థలని మీ అవసరాల కోసం మీరు వాడుకోవడం, దాన్ని జనబహుళంలో తీసుకెళ్లడం, దాన్ని ఓట్ల రూపంలో మార్చుకోవడం, ఇది ఏదైతే ఉందో ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు బేసికల్లీ. సో ఇప్పుడు ఏంటంటే ట్రయల్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని, ట్రయల్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని ప్రజలు వచ్చి వినలేరు కదా, కానీ మోడీ చెప్పిన మాటలు వింటారు కదా. మీకు మూడు రాష్ట్రాల్లో అధికారంలో అంతే మీరు 40 మంది ఎంపీలను పెట్టుకొని మీరు 3,000 కోట్ల రూపాయలు విరాళాలు తీసుకోండి. ఓకే, 3,000 కోట్లు వచ్చాయి మీకు, ఎన్ని వచ్చాయి ఒక్క నిమిషం, లెక్క ప్రకారం రైట్ 12,000 కాంగ్రెస్ పార్టీకి 12,000 కోట్లు వస్తాయి, 3,000 కోట్లు అని చెప్తున్నారు. 14,000 కోట్లు ఇన్కమ్ టాక్స్ రవికుమార్ అన్న వినండి, కనీసం మా కార్యకర్తలు మా నాయకులు ప్రచారం చేసుకోవడానికి ట్రైన్లకు ఛార్జ్ లేకుండా చేసిన ఒక దౌర్భాగ్యమైన స్థితి ఈరోజు బీజేపీది. మా మా అకౌంట్ల మీద హ్యాక్ చేసి డబ్బు 200 కోట్ల వరకు మమ్మల్ని లాస్ చేసి మా మీద ఐటీ రిటర్న్స్ అని చెప్పి ఏదో అంటే పార్టీలకు ఐటీ ఎగ్జామ్షన్స్ ఉంటాయి, 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి తవ్వుకుంటూ వచ్చి ఏది మన ఎలక్ట్రల్ బాండ్ స్కామ్ని ఎక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకెళ్లి జనాల్లో తీసుకెళ్తుంది వచ్చిన కారణం చేత మా అకౌంట్స్ని వాళ్ళు హ్యాక్ చేసే ప్రయత్నం చేశారు. ఓకే, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ప్రెస్ మీట్లు పెట్టి ఆవేదన పరిచే స్థితికి తీసుకొచ్చారు. అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అంత అధపాతాలు అయిపోయిందండి. అంటే ప్రతిపక్షాల పార్టీలు ఉండొద్దా, ప్రతిపక్ష పార్టీల పాత్ర ఉండొద్దా, కనీసం ఎలక్షన్స్లో ఫెయిర్ ఎలక్షన్స్లో పాల్గొనొద్దా, అంటే దేనికి ఇండికేషన్ ఇది? ఓకే, సో ఒక విషయం ఏంటంటే మేమేదైనా ఇష్యూ తీసుకొచ్చినప్పుడు డైవర్ట్ వైపు తీసుకెళ్లడం, మాట్లాడేవాడు కాంగ్రెస్ వాళ్ళకి వేస్తే ఎట్లా చెప్పండి, ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ ఉండాలా లేకపోతే ఇంకా వేరే ఏదైనా పార్టీ ఉండాలా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు వాళ్ళకి ఓటు హక్కు ఉంది, ఆ ఓటు వేసి ఎవరు ఉండాలి ప్రతిపక్ష పార్టీ అని వాళ్ళు నిర్ణయిస్తారు, బీజేపీ నిర్ణయించదండి. రవికుమార్ గారు, ఒక విషయం మాత్రం చెప్తున్నాం రవికుమార్ గారు, ఇక్కడ ఏంటంటే మీరేమో పవర్ మిస్యూజ్ జరగలేదు 2004 నుంచి 2014 వరకు విచారణ చెప్పారు. ఒక విషయం మీకు స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నాం అంటే 2004 నుంచి 2014 UPN 1, UPA 1, UPA 2 చాలా వరకు సిబిఐ కానీ ఈడీ కానీ విచారణ చేపట్టినప్పుడు ఎక్కువ శాతం అంటే 73 కేసుల్లో 43 కేసుల వరకు, కేవలం 43-40 కేసుల వరకు మాత్రమే ప్రతిపక్షం చేసిరు, ఎక్కడ రివెంజ్ పాలిటిక్స్ చేయలే. కానీ 2014 నుంచి 2020 వరకు వాళ్ళు చేపట్టిన 96% కేసులన్నీ కేవలం ప్రతిపక్షాల మీద చేసిరు, మిగతా 4% అది కూడా వ్యాపారాల మీద వీళ్ళ మీద చేసిరు. అంటే ఈ దేశంలో బీజేపీ క్లియర్ కట్ గా ఒక శుద్ధ పూసమైన పార్టీ, బీజేపీ పార్టీలో కరప్టెడ్ లేరని మీరే క్లియర్ కట్ ఇచ్చుకుంటున్నారు కదా. జయసరత్ గారు, ఒక చిన్న క్వశ్చన్, జయసరత్ గారు, ఇప్పుడు యూపీఐలో చాలా స్కాములు జరిగాయి, వాటి మీద విచారణ జరిగింది, కానీ ఆదర్శ స్కామ్కు ఆజుడుగా ఉన్న అశోక్ చవాన్ బీజేపీలో చేరి రాజ్యసభ సభ్యుడయ్యాడు, కోల్ స్కామ్ కింగ్ పిన్గా ఉన్న మధు కూడా బీజేపీ నుంచి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు. అంటే నిజంగా ఈ విచారణలు, అంటే ఎవరు అధికారంలో ఉన్నా ఒక నిమిషం, విచారణలు అనేటివి విపక్షాల వ్యక్తిత్వాన్ని తోడి లొంగ తీసుకునే ఒక ఆయుధాలుగా మారుతున్నాయి తప్ప అవినీతి కట్టడికో అక్రమాల కట్టడికో వినియోగించట్లేదు అన్న ఒక అభిప్రాయం జనరల్గా దేశవ్యాప్తంగా వినిపిస్తూ ఉంది, ఏం చెప్తారు జయసారథి గారు? అంటే అది వాస్తవం అండి. అంటే ఇంతకుముందు కూడా మీరు చెప్పిన రాష్ట్రంలో కూడా 2014 తర్వాత టీఆర్ఎస్ అదే పనిచేసింది, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పనిచేస్తుందా, మరి పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టిస్తుందా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం కుంభకాణానికి సంబంధించి సిబిఐ నుంచి బ్యాక్అవుట్ అయిపోయింది, మరి మిగతా అంశాల విషయంలో మల్లారెడ్డి లాంటి వాళ్ళను మరి ఇంటి మీద ఒకరోజు ఆడావుడి నడిచి ఆ గోడ కూల్చి వేసి ఏది చేసిండ్రు, 2వ రోజు ఆయన వేమ నరేందర్ రెడ్డి కలిసిండు, పోయి వీళ్ళ సీనియర్ నేత ఆయన డీకే శివకుమార్ కలిసిండు, అట్టట్లా కలవడిస్తారు. ఇక్కడ ఒక బురద అవినీతి బురద అంటున్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కలిసి ఎటువంటి అవకాశం ఎందుకు ఇస్తారు మీరు? ఒక పక్కన విచారణకు ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి అధికారులు ఎట్లా పని చేయగలుగుతారు చెప్పండి? ఆయన గోడ కూలగొట్టడా గలరా, ఆయన కబ్జా చేసిన భూములు బయట పెట్టగలరా, ఆయన అవినీతిని బయట పెట్టగలరా? అంటే మీరు వాడుకోకూడదు అనే విషయాన్ని మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉందో, దేశవ్యాప్తంగా బీజేపీ ఇట్లా చేస్తుందని చెప్తున్నారో, మరి మీరు కూడా ఇక్కడ చేయకుంటే మంచిది, లేకపోతే ప్రజలు దీన్ని కూడా గమనిస్తారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది, వాళ్ళు అనుభవిస్తా ఉంది,
గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది అనుభవించింది, ఇవాళ బీజేపీ పార్టీ చేసింది, దాన్ని మరి దాని రిజల్ట్ అనేది ఎంతకాలం 10 ఏళ్ళ ఇంకో 5 ఏళ్ళ తర్వాత ఉంటుందా, ఇప్పుడు ఉంటుందా, ఇంకెప్పుడు ఉంటుందా తెలిసిపోతుంది. ఇంకొకటి, దేశవ్యాప్తంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి కాంగ్రెస్ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక చేయలేదనేది స్పష్టమవుతోంది. ఎందుకంటే జేపీసీ వేసింది, కాంగ్రెస్ పార్టీ 2G కుంభకోణం వచ్చినా లేదా బొగ్గు కుంభకోణం వచ్చినా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసింది. అదే ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా రాఫెల్ కుంభకోణం మీద కానీ ఇంకో అంశ అదానికి సంబంధించిన అంశాలకు సంబంధించి కానీ జేపీసీ వేయమంటే వాళ్ళు వేయలేదు. అయితే అప్పుడు బలంగా ఉన్నాయి కాబట్టి అంతో ఇంతో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు భయపడ్డది లేదా ఎక్కడ పరువు పోతుందో అనేటువంటి అవినీతి అంశం మాకు ఏం నిజాయితీగా ఉన్నదని నిరూపించుకోవడానికో ఈడీ సిబిఐ విచారణ లేసింది. ఇవాళ వీళ్ళు అది కూడా వేయడం లేదు, అది కూడా వేయడం లేదు, అది ఏమైనా వేస్తున్నారు, వేటి మీద ప్రతిపక్షాల పార్టీల మీద వేస్తున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించుకుంటారు వాళ్ళకు వాళ్ళే, లేదా ఎవరైతే పార్టీలో చేరుతారో వాళ్ళ విచారణలు ఆగిపోతున్నాయి అనేది కూడా ఉన్నాయి. ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్స్ మీరు చెప్పారు, సువేందు అధికారి ఉన్నది, హిమంత్ బిశ్వశర్మ ఉన్నది, లేకపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నేతలకు సంబంధించినాయి, లేకపోతే మాయావతికి సంబంధించింది టోన్ డౌన్ అయిపోయింది, పక్కన చంద్రబాబుకు సంబంధించిన పిఏల మీద ఈడీ నోటీసులు ఇచ్చి ఆగిపోయినాయి, ఇట్లా లెక్కలేని అంశాలు మనకున్నాయి. అంతేకాకుండా ఇక్కడ రాష్ట్ర బీజేపీ నేతలేమో బీఆర్ఎస్ పార్టీ విచ్చలవిడిగా అవినీతి పాల్పడిందని చెప్పి ఒక్క అంశం మీద కూడా విచారణ జరగలేదు. మరి వాళ్ళు కేంద్రం నుంచి సిబిఐ కానీ ఇంకే రకంగా కానీ 10 ఏళ్ల కాలంలో ఇనిషియేట్ చేసి ఉంటే వాళ్ళకు కూడా వచ్చేది. అంటే ఎవరైతే సరెండర్ అవుతారో వాళ్ళు చేయట్లేదు అనే అంశం, వాళ్ళ మీద విచారణ జరగట్లేదు అనేది బీజేపీకి వస్తున్నటువంటి అపవాదు. వాళ్ళు దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టార్గెట్ చేసి మాత్రమే చేస్తా ఉన్నారు, తమకు ప్రత్యర్థులను దెబ్బతీయడానికి మాత్రమే చేస్తా ఉన్నారు అనేది. అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే నిన్నటి దాకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళు అవినీతి పరులు అని చెప్పేసి పెరిగింది, రజిత్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన ఎంపీ, ఆయనకు సంబంధించి ఆ కోడిగుడ్లో అవినీతి అని మాట్లాడి ఆయన అవినీతి పరుడు అని చెప్పి, మల్లారెడ్డి అవినీతి పరుడు అని, దానం నాగేందర్ అవినీతి పరుడు అని, ఇట్లాంటి వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ క్యూ కట్టింది ఇక్కడ. మళ్ళీ వీళ్ళని చేర్చుకుంటే ఏ రకమైన సంకేతాలు వెళ్తాయని మీరు కూడా ఆలోచించాలి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసి ఉంటే మీరు నిజాయితీగా నిలబడండి, మిమ్మల్ని ప్రజలు గుర్తిస్తారు. మీరు నిన్నటిదాకా అధికారం అనుభవించి మీరు దొడ్డిదారిన ఇవాళ మీ తప్పులు కప్పిపెట్టుకోవడం, మీరు ఇక్కడ రావద్దని మీరు ప్రసంగండి వేస్తేనే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అలాంటి మిత్రుడికి అవకాశం ఉంటుంది. ఇవాళ దారణ నాగేందర్ ఫైటింగ్ చేసుకొని ఎందుకు ఇవ్వాలి అవకాశం? అక్కడ అడ్వకేట్ ఆయన కొట్లాడండి కదా అని అక్కడ ఉన్నటువంటి మిత్రుడు పేరు, సారీ నేను వెంకట్ గారికి మరి ఇవ్వచ్చు కదా అవకాశం లేడా? మరి అలాంటి వ్యక్తి మరి దానం నాగేందర్ అయితేనే గెలుస్తారా? కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు తప్ప ఇవాళ ఫలానా వ్యక్తికి ఓటేయలేదు కదా ఇక్కడ. ఇవాళ మీరు అలాంటి వ్యక్తులకు అవకాశం, మరి ప్రతిపక్షంలో ఉండగా కార్యకర్తల కేసుల కోసం కొట్లాడింది కదా అలాంటి వ్యక్తులు, అతనే చెప్తున్నాడు కదా వెంకట్ కాకపోతే ఇంకొక వ్యక్తి, అలాంటి బలమైన వ్యక్తిని మీరు చూజ్ చేసుకోవచ్చు కదా, బయట నుంచి తీసుకొచ్చి సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు వలసలు ప్రోత్సహించి ఆ పార్టీలను ధ్వంసం చేయాలని చూసిందో, లేదా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లాక్కుంటుందని మీరు చెప్తున్నారో, మళ్ళీ మీరు అదే దారి ఎందుకు వేస్తా ఉన్నారు? ఇంకొక అడుగు ముందే వేస్తా ఉన్నారు మీరు. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే కూడానే ఇక్కడ మీపై బి ఫామ్ ఇచ్చి ప్రజల్లోకి పంపుతా ఉన్నారు, ఇది ఇంకా సరైన విధానం కాదు. అలాగే కేసులకు సంబంధించి కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ విచారణ కోరి ఇక్కడేమో చేయకుండా వాళ్ళను బెదిరించి లాక్కోవడానికి ఉపయోగిస్తున్నట్టు కనిపిస్తుంది. దాని విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ 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 సార్, శంకరాల రవికుమార్ గారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సరే చెప్పబోతున్నారు ఇంతకుముందు. నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాలు బయట పెట్టడానికి ఎవరైతే లాస్ట్ టైం ఇక్కడ తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే ప్రయత్నించారో అప్పుడు జలయజ్ఞం కావచ్చు లేకపోతే మిగతాయి కావచ్చు అవన్నీ కూడా అప్పుడు కూడా ఇవన్నీ జరిగినాయి, అప్పుడు కూడా ఇట్లాగే జరిగిన తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళందరినీ ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళని కూడా 2వ టర్మ్ వాళ్ళని తీసుకున్నారు కదా. అవును, మొదటి టర్మ్ లో వచ్చినటువంటి ఆరోపణలు 2వ టర్మ్ లో వాళ్ళందరినీ వాళ్ళ కలిపేసుకున్నారు. ఇప్పుడు కూడా అదే కలుపుతున్నారు అంటున్నా నేను. ఇప్పుడు మల్లారెడ్డి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, చాలా మంది వాళ్ళ ప్రంజిత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ కూడా కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసి కలిసిపోతారు కూడా. ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఒకటే, రెండింటికి ఎటువంటి తేడా లేదనే విషయం స్పష్టమవుతుంది. బీజేపీ పార్టీ విషయానికి వస్తే బీజేపీ పార్టీ విషయం ఏమండి, 100,000 రూపాయలు తీసుకున్నారని తెలిస్తేనే బంగారు లక్ష్మణ్ లాంటి నాయకుడిని మా పార్టీ నుంచి ఆయన ఆయన అధ్యక్షుడి పదవి నుంచి తీసేసినామంట. మేము కొన్ని ఆరోపణలు వచ్చినాయి, నేనేం సపరేట్ గా ఏం చెప్పట్లేదు. బీజేపీ పార్టీ గొప్పది అంటే గొప్పదే, ఎస్, మిగతా పార్టీలతో పోలీసు 100% గొప్పది. మా దాంట్లో కూడా కొన్ని చిన్న చిన్న ఘటనలు జరిగినాయి, కానీ వెంటనే మేము యాక్షన్ తీసుకున్నాం. ఒక బంగారు లక్ష్మణ్ గారి ఉదాహరణ కావచ్చు, ఒక యడ్యూరప్ప ఉదాహరణ కావచ్చు, మరి బళ్ళారిలో ఆయన ఎవరు గాలి జనార్దన్ రెడ్డి ఉదాహరణ కావచ్చు, వాళ్ళు చేర్చుకున్నారు వాళ్ళందరికీ
వాళ్ళందరికీ క్లీన్ చిట్ వచ్చిన తర్వాత మళ్ళీ చేర్చుకున్నా మేము. యడ్యూరప్ప కావచ్చు, గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు, వాళ్ళని వెంటనే పార్టీకి వాళ్ళ యొక్క వివరణ తీసుకొని వాళ్ళని పార్టీల నుంచి తీసేసిన తర్వాత మేము మళ్ళీ పార్టీలో చేర్చుకొని వెంటనే పార్టీలో తీసుకోలేదు. ప్లస్ మేము బయట పార్టీ నుంచి వ్యక్తులను అసలు తీసుకోలేదు. అంటే అదొక నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నానండి. అశోక్ చవాన్ తీసుకున్నారు సార్, అశోక్ చవాన్ తీసుకున్నారు, ఇంకా కేసు ఉంది అది, ఆదర్శ స్కామ్ కేసు ఇంకా కొనసాగుతుంది. అట్లా మీరు అట్లా చెప్పుకుంటూ పోతే అశోక్ చవాన్ పైన ఉంది, సీఎం రమేష్ పైన ఉంది, ఇలాంటి వాళ్ళ పైన చాలా మంది పైన కేసులు ఉన్నాయి. కేసులు లేవని అనట్లేదు అదే కేసులే, ఆ కేసులకే మినహాయింపు వస్తా నేను చెప్పట్లేదు అండి. రైట్ సార్, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మీద కేసు ఉంటేనేమో అవినీతి అక్రమాలు స్కామ్స్ అంటారు, అటువంటి నాయకులను తీసుకున్నప్పుడు మీకు కూడా మరకలు అంటుతాయి కదా, బీజేపీ కూడా మరకలు అంటుతాయి కదా. ఆ కేసులో నుంచి మినహాయింపు ఏం రాదు. ఓకే, వాళ్ళ కేసులని తప్పించుకొని పోలేరు, వాళ్ళకేం క్లీన్ చిట్ వచ్చింది ఏం లేదు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని మాత్రం మీకు స్పష్టంగా మీకు తెలియజేస్తున్నా, ఎవరు కూడా క్లీన్ చిట్ ఇచ్చినట్టు కాదు. రైట్, ఓకే, వాళ్ళ కేసులు మినహాయింపేం కాదు. సీఎం రమేష్ కావచ్చు, యడ్యూరప్ప కావచ్చు, గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు, ఆ కేసు వెనక తిరుగుతూనే ఉన్నారు. ఓకే, వాళ్ళకేం వాళ్ళే వాళ్ళకి ఇంటికేం పోలేదు, వాళ్ళకి కేసులు నడుస్తూనే ఉన్నాయి, రాజకీయంగా వాళ్ళ పనులు చేసుకుంటూనే ఉంటారు. విషయం చెప్పదలుచుకున్నారు. వెంకట గారు ఒక నిమిషం సార్ ప్లీజ్. ఏ రాజకీయ పార్టీ అయినా ఒక నిమిషం సార్ రవికుమార్ ఫినిష్ చేయండి సార్ ఫినిషింగ్. రైట్, ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయాలని అవినీతిని రెండింటినీ కూడా ఒకవేళ కలుపుకొని పని చేయాలి అనుకుంటే వాళ్ళకి కొన్ని రోజుల్లోనే స్థాన భ్రంశం జరుగుతుంది రాజకీయాల నుంచి. వాళ్ళు రాజకీయాల్లో ఉండలేరు. అది ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, ఏ నాయకుడైనా కావచ్చు. నుంచి ఇంకో విషయం చెప్తున్నా. ఒకరి సార్ వస్తాను సార్, తిరిగి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వెంకట్ గారు, ఇప్పుడు మార్పు అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోకి వెళ్ళింది, మార్పు కోసం ఓటేయాలని చెప్పి కోరారు, ప్రజలు మీ మాటలు నమ్మారు, ఓటేశారు. ఇప్పుడు మార్పు అంటే ఏంది? పాలనలో మార్పు రావాలి, కానీ ఇప్పుడు కండువాలో మార్పు జరుగుతుంది ఏంది? దానం నాగేందర్ బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్ కండువా కాపుకున్నారు, ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ తెర మీదకి వస్తున్నాడు, ఏంటి? బేసికల్లీ ఏ రాజకీయ పార్టీలోనైనా మార్పులు అనేది సహజం జరుగుతాయి, కండువాల మార్పులో కూడా సహజం జరుగుతాయి. ఎందుకంటే ఇక వారు కూడా నల్గొండ టికెట్ కానీ లేకపోతే నాగర్ కర్నూలు కానీ వారు కేటాయిస్తున్న వరంగల్ కానీ ఇంకేదైనా సరే వారు కూడా మార్పు ద్వారా వచ్చిన వాళ్ళనే వాళ్ళు కండువా కప్పి ఈ రోజు నిలబెట్టారు. అది బీఆర్ఎస్ అయినా మొన్నటి వరకు చేసింది. సో ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఒక మాట స్పష్టంగా రవికుమార్ అన్నకు ఒక మాట చెప్పాలి, ఎందుకంటే వారికి క్వశ్చన్ ఏంటంటే రవికుమార్ అన్న రవికుమార్ అన్న ఇప్పుడు విశ్వగురువుగా ఉంటున్న ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఫస్ట్ సంతకం పెట్టింది ఏది? ఈ దేశంలో ఉన్న నల్లధనాన్ని బయటికి తీసుకురావాలి, ఎక్కడ ఎవరైతే దేశం దాటి వెళ్ళిపోయారో వాళ్ళని ఇండియాకి తీసుకెళ్ళాలి, ఇండియాలో ఉన్న నల్లధనాన్ని కూడా వెలికి తీయాలని చెప్పి ఎంబీ షా గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ కమిటీ బాధ్యత ఏంటంటే నల్లధనాన్ని మొత్తం బయటకు తీయాలి, దొంగలను బయటకు తీయాలి, వాళ్ళని కటకటాలు పెట్టాలి, ప్రజల సొమ్ముని మళ్ళీ ప్రజలకు ఇవ్వాలి. సరే మీరు ఇచ్చిన 15 లక్షలు మేము చెప్పలేదని మీరు కొద్దిసేపు అంటారు, చెప్పారని కొద్దిసేపు అంటారు, సరే 15 లక్షలు ఎట్లాగో జనాల ఖాతాలోకి రావాలి. ఆ ఎంబీసీ కమిటీ ఇటుపోయింది, దాంతోపాటు అక్కడ వాళ్ళు ప్రధానంగా ఫస్ట్ పేరు తీసుకొచ్చింది అదాని పేరు తీసుకొచ్చారు. అంటే ఈ దేశంలో మిస్యూజ్ ఆఫ్ పవర్ని చేసి ఇది ఆర్థిక లావాదేవీలకి దొంగతనంగా పాల్పడింది అదాని చెప్పి వాళ్ళు కమిటీలో పేరు కూడా పెట్టారు. అదాని ఎడిపోయారు, ఎంబీసీ ఎడిపోయారు, ప్రధాని మోడీ గారు ప్రతిష్టాత్మకంగా పెట్టిన ఫస్ట్ సంతకం ఎడిపోయింది. దాని మీద కూడా రవికుమార్ గారు ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఓకే, రైట్, జయసారథి గారు చెప్పమంటారా? జయసారథి గారు అడిగినప్పుడు చెప్పాలి కదా సార్. వస్తాను సార్ తిరిగి, నేను అదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. జయసారథి గారు ఏంటి అంటే ఇప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో ఉన్న అవినీతిని కానీ ఏకకాలంలో తుడిచిపెట్టుకోకపోయినా కూడా ఈ ఈడీలు కానీ సిబిఐ కానీ కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేయడం ద్వారా ఒక రకమైన భయం అయితే రాజకీయ నేతల్లో కనిపిస్తూ ఉంది. అంతిమంగా ఈ రాజకీయాల్లో అవినీతి అక్రమాలను తుడిచిపెట్టడానికి ఇది పనిచేస్తుంది అన్నది ఒకటి అభిప్రాయం. ఏంటి మరి, వాస్తవం కదా? అంటే మీరు అన్నట్టు వాస్తవం. యాక్చువల్గా ఇదే స్పీడ్తోని ఇదే సిన్సియర్గా కంటిన్యూ చేసి అంటిల్ అండ్ శిక్షలు పడేంత వరకు కూడా ఉంటే దాన్ని మనం అది కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా పార్టీ మారితే మనడు చెప్పినట్టు కండువాలు మారంగానే ఆగిపోతాయి అంటే మాత్రం మళ్ళీ దాని వల్ల ఉపయోగం ఉండదు. కేవలం బెదిరింపు కొరడా అయింది మాత్రమే వాడుకోవడానికి దుర్వినియోగం కోసం ఉపయోగపడుతుంది తప్ప దానివల్ల ఏమవుతుంది రాబాయ్ అధిక అవినీతి చేయొచ్చు, అంతకు బాగా ప్రెషర్ అయితే పార్టీ మారచ్చు అధికారంలో పార్టీ కానీ అభిప్రాయం వస్తుంది కదా, అది జరుగుతా ఉంది అనేది కదా మనం ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తారు. మిగతా అన్ని జరిగితే మనకేం ఇబ్బంది ఏం లేదు. గాలి జనార్దన్ రెడ్డిని కూడా తీసుకుపోయి జైల్లో వేసి, యడ్యూరప్పను జైల్లో వేసి, హిమంత బిశ్వ శర్మను జైల్లో వేసి, సువేంద్ర అధికారులు జైల్లో వేసి, ఇంకా సీఎం రమేష్, ఇంకా అట్లాంటి సుజనా చౌదరి అలాంటి వాళ్ళందరికీ వేస్తే ఏం మనం అరే నిజమే రేపు వచ్చేటువంటి రాజకీయ నాయకులు
బీజేపీలో ఉన్నా కూడా శిక్ష తప్పదు అనే అటువంటి అభిప్రాయం వస్తుంది. కానీ అట్లా జరుగుతలేదు అనేదే కదా, అందులోకి రాగానే మౌనం వహిస్తున్నారు, అందులోకి రాగానే విచారణలు ఆగిపోతున్నాయి, అందరి వేధింపులు ఆగిపోతున్నాయి, బెయిల్ వస్తున్నాయి, తలొగ్గితే బెయిల్ లేకపోతే అరెస్ట్ అనేది అభిప్రాయం వస్తుంది కదా. అది రాకుండా ఉండేటట్టు చూసుకుంటే ఈ రాజకీయాల్లో అవినీతికి పులిస్టాప్ పడేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలోకి రాగానే కొరడా దులిపించి వాడుకోవడం, బెదిరింపు లొంగ తీసుకుంటే మాత్రం ఈ ప్రయోజనం నెరవేరదు, మళ్ళీ యథావిధిగా ఉంటుంది, ఇంకో రూపం వస్తుంది. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్ అనే రూపం వచ్చింది, ఇంకో రూపం కూడా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. రైట్, ఓకే సార్. రవికుమార్ గారు, అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు, ఎట్లయిపోయింది అంటే విపక్షాల మీద ఈడీ దాడులు, మీరు మోడీ వైపుకు వస్తారా లేకపోతే ఈడీ విచారణ ఎదుర్కొంటారా అన్నట్టుగా దేశంలో రాజకీయాలు మారాయి. వాషింగ్ పౌడర్ నిర్మాణం, వాషింగ్ పౌడర్ నిర్మాణం చెప్పి కూడా కొంతమంది పేర్లను చూపించాడు. తాజాగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేశారు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు, ఇక్కడ కవిత గారిని కూడా అరెస్ట్ చేశారు. ఈ మొత్తము చూస్తే ఎటువంటి ఆధారాలు లేకుండా సిట్టింగ్ ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయడం అంటే రాజకీయ కక్ష సాధింపు చర్యలే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏంటి ఇక్కడ రెండు విషయాలు. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు బుక్ చేసి ఆ కేసులు తీసుకెళ్లిపోయి కోర్టులో వేసేదాకా ఒక పాత్ర, ఒక రకం. దాని తర్వాత కోర్టులో కేసు వచ్చిన తర్వాత కోర్టులో కేసు కోర్టు యొక్క సర్క్యులేషన్ ఉండడం, ఇది రెండో పార్ట్. ఫస్ట్ పార్ట్లో ఒకవేళ మనం కానీ ఉదాసీనంగా ఉంటే ఈ అవినీతిని ఇంకా ప్రోత్సహించినట్టుగానే ఉంటుంది. అట్లా మనం ఇంత కూడా చర్యలు తీసుకోకపోతే, ఇంత కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ పనిచేయకపోతే, వాళ్ళకు అంత ఫ్రీడమ్ ఇవ్వకపోతే దేశంలో అదే అవినీతి అరాచకం మళ్ళీ మొదలవుతుంది కదా. 2004 నుంచి 2014లో 48 లక్షల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ఒక అంచనా వచ్చింది. అదే 48 లక్షల కోట్ల రూపాయలు అవినీతిని మనం చూసుకుంటే చంద్రయాన్ 3ని అప్పుడే పంపించే వాళ్ళము. ఇదే ఈ యొక్క అన్ని బయటికి తీసి ఇప్పుడు ఇవ్వండి, ఒక 2G స్పెక్ట్రమ్ లో ఈ వాటిని వేలం వేసి తక్కువ రేటుకి అమ్ముకున్న తర్వాత ప్రభుత్వం రవికుమార్ గారు, ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ అని పదే పదే మాట్లాడుతున్నారు కదా, 10 సంవత్సరాలుగా 2G స్పెక్ట్రమ్ లో జరిగిన అవినీతిని ఆధారాలతో సహా కేంద్ర విచారణ సంస్థలు ఎందుకు నిరూపించలేకపోయాయి? 2017లో ట్రయల్ కోర్టు ఎందుకు నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చింది? నిందితులకు క్లీన్ చిట్ ఇవ్వలేదండి. నిందితులు అంటే ఎవరండి? ప్రభుత్వం. అక్కడ ఎవరు నిందితులు? ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం ఏం చేసింది? తక్కువ అమౌంట్ కి అంటే ఎక్కువ వేదం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆశ్రిత పక్షపాతం అంటే మన వాళ్ళ కోసము ఆశ్రిత పక్షపాతం చేయాలి. అదే చెప్తున్నాను అది ఎక్కువ రేట్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పటికే మా ప్రభుత్వం వచ్చేసరికి 3G పోయింది, 4G పోయింది. ఇప్పుడు అప్పటికే విచారణ టైంకి 5G కూడా వచ్చేసింది. కోర్టు ఏం చేసిందంటే 4G 5G వచ్చేసింది, ఈ 2G వచ్చేది నిజమేనా కాదు, దాన్ని ఎంత ఎట్లా నిరూపించగలుగుతారు అని చెప్పేసి కోర్టు అడిగిన దానికి, అప్పుడు ఈ యొక్క రాష్ట్ర ఈ యొక్క మా యొక్క హయాంలో జరిగినటువంటి ఈ యొక్క విచారణ ద్వారా కోర్టు ఒక అంచనాకు వచ్చేసి 70,000 కోట్ల రూపాయలు మినిమం, తక్కువలో తక్కువ ఎక్కువ వచ్చేది, అంటే అంతవరకు అయితే నష్టం ఖచ్చితంగా జరిగిందని నిరూపించింది. ఇది ప్రభుత్వ అసమర్థత అనేది. ఆ ప్రభుత్వంలో ఎవరైతే అప్పుడు అధికారంలో ఉన్నారో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పత్రాలు అక్షింతలు వేసింది. ఇప్పుడు ప్రభుత్వం చేసింది కాబట్టి దాన్ని ఏం చేయలేదు. కాకపోతే ఎవరైతే ఆశ్రిత పక్షపాతం అయ్యిందో దాన్ని నిరూపించలేకపోయాం కాబట్టి వాళ్ళకి క్లీన్ చిట్ వచ్చింది తప్ప, వాళ్ళు సిస్టమ్ ని వాడుకొని వ్యవస్థలో ఉన్న లోపాలను వాడుకుని వాళ్ళు తప్పించుకున్నారు తప్ప, వాళ్ళు ఎక్కడ కూడా అవినీతి చేయలేదని చెప్పేసి మేము కానీ మేము ప్రజలు కానీ క్లీన్ చిట్ ఇవ్వలేదు. కోర్టులు చెప్పండి. రైట్, ఇప్పుడు 2G స్కామ్ కు సంబంధించి రవికుమార్ గారు చెప్తున్నారు, మీరు ఇంటరప్ట్ అయ్యారు, ఏంటి?
హలో, అయితే ఈ 2G స్కామ్లకు సంబంధించి జరిగినటువంటి విచారణ, ఇంకా దాంతో పాటు అగస్తా వెస్ట్ ల్యాండ్ ఒక కుంభకరం ఉంది, తక్కువ ఎత్తులో ఎగిరేటువంటి హెలికాప్టర్లకు క్లియరెన్స్ ఇచ్చేటువంటి అంశానికి సంబంధించి కూడా ఒక కుంభకోణం వెలుగు చూసింది యూపీ హయాంలో. దాని మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసింది. అయితే అందులో ఏమి ముగ్గురు అధికారులు ఉంటే ఆ ఇద్దరు అధికారులను విచారించి వాళ్ళను తప్పించి వాళ్ళని అధ్యక్షించారు. ఇదే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఉండి తెలంగాణ వచ్చినాక కూడా గవర్నర్ గా ఉన్నటువంటి నరసింహన్ మాత్రం ఏమనుకుంటే వదిలేసారు. ఆయన కూడా ఆ ఫైల్ మీద సంతకం చేసాడు. అంటే వాళ్ళకు వాళ్ళకు ఫేవర్ గా ఉన్నటువంటి వ్యక్తులకు ఒక రకంగా నిర్ణయం తీసుకొని వాళ్ళకు వ్యతిరేకించే వ్యక్తుల పట్ల వేరే రకంగా ఉంటున్నారనే అభిప్రాయం ఉంది. దాన్ని బీజేపీ పార్టీ ప్రూవ్ చేసుకోకపోతే వాళ్ళకే నష్టం ఇవ్వాలి. రేపు రేపు రాఫెల్ మీద ఒక నిమిషం సార్, రవికుమార్ గారు ఒక నిమిషం వెంకట ఒక విషయం ఏంటంటే, రవికుమార్ గారు అది జడ్జ్మెంట్ చదివి ఉండకపోవచ్చు, మేబీ 2G స్పెక్ట్రమ్ సంబంధించిన ట్రయల్ కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ చదివి ఉండకపోవచ్చు. ఒక మాట మీకు స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నామంటే, ప్రభుత్వాన్ని అక్కడ దోషిగా తీర్చలేదు. కేవలం అప్పుడున్న టెలికాం మంత్రిగా ఉన్న రాజా గారు, దాంతోపాటు వారికి సంబంధించిన కళిమూలి గారికి మాత్రమే అక్కడ ఎలిగేషన్స్ ఉంది. కేవలం 1.25 కోట్ మాత్రమే దాంట్లో అవినీతి జరిగింది చెప్పి సిబిఐ దాంట్లో మెన్షన్ చేసింది. అది కూడా జరగలేదని చెప్పి ట్రయల్ కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చేసింది. సో ఇక్కడ విషయం ఏంటంటే, అక్కడ దానికి క్లీన్ చిట్ ఇచ్చింది. మీరు దాన్ని అర్థం చేసుకోవడంలో, మీరు దాన్ని చదవడంలో ఇంకా దాన్ని ఇంకా, ఎందుకంటే 2G స్పెక్ట్రమ్ కేసు అనేది రాజకీయంగా మీరు వాడుకున్నారు, మంచిగా రాజకీయంగా మీరు మంచిగా వాడుకున్నారు, ఇంకా బాగా వాడుకోవచ్చు. మీరు మీకు బీజేపీ పార్టీకి అధికారం తెచ్చిపెట్టడం కోసం 2G స్పెక్ట్రమ్ కేసు అనేది ఒక ఆవు లాంటిది. మీరు ఇష్టం వచ్చినట్టు పీతుకోవచ్చు, ఆ ఆవు చచ్చినా పర్లేదు, ఏం జరిగినా పర్లేదు అని చెప్పి సిబిఐ ని మిగతా సంస్థలు మీరు వాడుకొని 2G స్పెక్ట్రమ్ కేసుని మీరు రాజకీయంగా వాడుకుంటున్నారు. మీరు కాదు, మొన్న మొన్న నాగర్ కర్నూలు సభలో కూడా నరేంద్ర మోడీ గారు కూడా వాడుకుంటారు. మీరు 10 సంవత్సరాలు ఇంతకుముందు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, 2G స్కామ్ కు 2G స్కామ్ లో 150 కోట్ల కుంభకోణం జరిగింది, లేదా ఇప్పుడు మన సోదరుడు చెప్పినట్టు 70,000 కోట్లు దారి మళ్ళీ అని చెప్పి చెప్పారు. మరి వాళ్ళ 5G ఎంత కమ్ముడు పోయిందండి చూడండి. మరి అరే 2G తక్కువది తక్కువ కమ్ముడు పోయిందని ఆరోపణతో ఒక కుంభకోణం జరిగిందని విచారణ జరిగింది, అరెస్టులు చేయబడ్డాయి. ఇవాళ అదే రేటుకు ఇవాళ 5G కుంభకోణం ఇచ్చిండ్రు. అసలు టెలికాం రంగంలో సంబంధం లేనటువంటి అదానీ గ్రూప్ కు ఇవాళ దాంట్లో 5G కేటాయించారు. 5G స్పెక్ట్రమ్ కూడా బ్యాండ్ విడ్త్ కూడా కేటాయించారు. మరి అది ఎట్లా చూడాల్సి వస్తుంది? ఇవన్నీ జరగాలంటే జేపీసీ వాళ్ళు ఒప్పుకోరు. సమయము మనకు లేదు, మరొక రోజు ఇదే అంశానికి సంబంధించిన చర్చను కొనసాగిద్దాం. మరి నిజంగా 2G వేలంపాటకు సంబంధించి పెద్ద ఎత్తున 2014 కంటే ముందు పెద్ద దుమారం రేగింది. ఇండియా అగెనిస్ట్ కరప్షన్ అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్, అన్నా హజారే, కిరణ్ బేడీ ఇటువంటి, ప్రశాంత్ భూషణ్ ఇటువంటి టీం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. కాగ్ నివేదిక సమర్పించింది. కాగ్ అప్పటి కాగ్గా ఉన్న వినోద్ రాయ్ ఒక నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత ఆ నివేదిక తప్పు, నన్ను క్షమించాలి అని చెప్పి కూడా వినోద్ రాయ్ కోరారు. కానీ 5G సంబంధించి ఇప్పటివరకు కాగ్ అనేది ఒక నివేదిక ఇవ్వలేదు. ఇండియా అగెనిస్ట్ కరప్షన్ అని ఉద్యమాలు చేసిన నాయకులు కూడా మనకు ఎక్కడా కనిపించట్లేదు. కాబట్టి 5G స్కామ్ జరిగినట్టుగా ప్రజలు భావించట్లేదు. ఏది ఏమైనప్పటికీ ఇది ఇవాళ బిగ్ టాక్. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరవల్ల రవికుమార్ గారు, వారితో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జయసారథి గారు, వారితో పాటు కాంగ్రెస్ నేత మన స్టూడియోలో ఉన్న వెంకట్ తేజావత్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్రం.